ఇరిగేషన్ ఏఈ నికేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నీటి పారుదల శాఖలో నికేష్ అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని ఆరోపణలతో ఏసీబీ ఈ సోదాలు చేస్తోంది. ఏకకాలంలో 30 చోట్ల తనిఖీలు చేస్తున్నారు అధికారులు. 100 కోట్ల మేర అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు నికేష్ పై ఆరోపణలున్నాయి. ఉదయం నుంచి ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక నికేష్ బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. గండిపేట బఫర్ జోన్ లో నిబంధనలకు విరుద్ధంగా నికేష్ అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. నికేష్ కు 3 ఫామ్ హౌస్లు ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటి విలువ 80 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. గతంలో లంచం తీసుకుంటూ దొరికిన నికేష్ ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నాడు. హైదరాబాద్ లో ఇరిగేషన్ ఏఈ నికేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నీటి పారుదల శాఖలో నికేష్ అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఉదయం నుంచి సోదాలు కంటిన్యూ చేస్తోంది. ఏకకాలంలో 30 చోట్ల తనిఖీలు చేస్తున్నారు అధికారులు. సుమారు 100 కోట్ల మేర అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా పలు ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఇంజనీరింగ్ గా పనిచేస్తున్నటువంటి నికేష్ నివాసంలో ఉదయం దాదాపు 30 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ప్రధానంగా గండిపేట బఫర్ జోన్ ను నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారని నికేష్ పై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. అక్కడలో 3 ఫామ్ హౌస్లతో పాటు విలువైనటువంటి 80 కోట్ల మేరకు పైబడే దాదాపు 100 కోట్ల మేర ఆస్తులు కలిగి ఉన్నట్లు కూడా ఇతరులపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఈరోజు ఏకకాలంలో 30 చోట్ల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తారు. మరోవైపు నికేష్ పేరుతో 3 ఫామ్ హౌస్లు, మరోవైపు 3 ఇళ్లు కూడా ఉన్నట్టు కూడా గుర్తించారు. గతంలో కూడా నికేష్ 1 లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరకడం జరిగింది. ఆ కేసులో సస్పెండ్ అయి మళ్ళీ విధుల్లో చేరినటువంటి నికేష్ అనతి కాలంలోనే పెద్ద ఎత్తున కోర్టులకు గడించినట్లు కూడా ఏసీబీ అధికారులు అనేక ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈరోజు నికేష్ పై ఏకకాలంలో 30 చోట్ల అటు నికేష్ నివాసంతో పాటు కార్యాలయాలు, మరోవైపు తన బంధువుల నివాసాల్లో కూడా ఏకకాలంలో ఏసీబీ అధికారులు 30 చోట్ల సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఇక సోదాలన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత నికేష్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.